చింతర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాలు సహాయ పరికరాలు ఎంపిక శిబిర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన వారికి బ్యాటరీ ఆపరేటెడ్ డ్రైవ్ సైకిల్స్, చేతి కర్రలు, చంక కర్రలు, వీల్ చైర్స్, మూడు చక్రాల సైకిళ్లు, రోలేటర్స్, వినికిడి యంత్రాలు, దివ్యాంగులకు స్మార్ట్ ఫోన్లు ఇలా అనేక రకాలుగా వారికి పంపించేయడం జరుగుతుందని, ప్రస్తుతం జిల్లా పరిధిలో నమోదైన 16,000 పైచీలకు మంది దివ్యాంగులకు అన్ని ఉపకరణాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఏ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో చొప్పదల నియోజకవర్గం, అది మానకొండ నియోజకవర్గం, నిన్నటి రోజు వేమూర పట్టణంలో, ఈరోజు సెందుర్తిలో, ఆ తదుపరి రేపు ఎల్లుండి ఎల్లారెడ్డిపేట, సిరిసిల్లలో కూడా ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి ఏమేమి ప్రభుత్వం ద్వారా అందివ్వాలనో, ఎవరెవరు దీనికి అర్హులో తెలియపడానికి కోసం ప్రధానంగా ఈ క్యాంపులు నిర్వహణ చేయడం జరుగుతుంది. ఈరోజే కంటి చూపుకు సంబంధించినటువంటిది కూడా పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఆ తదుపరి 21వ తేదీ నాడు చేతికి సంబంధించి, వినికిడికి సంబంధించినటువంటి వారి కోసం కూడా ఒక క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. 23 నాడు ఆర్థోపెడిక్ సంబంధించిన వారికి, 28 నాడు మానసికంగా ఇప్పుడు బాబు ఇక్కడ రాగానే కనిపిస్తుంది అందరికీ, 28వ తేదీన అలాంటి వారిని గుర్తించే విధంగా ఈ నెలలో 4 తేదీలలో ఈ 4 వర్గాలుగా ఉన్నటువంటి దివ్యాంగులు ఉన్నటువంటి వారికి ప్రభుత్వ పక్షాన పరీక్షలు జరిపి వారికి ప్రభుత్వ పక్షాన అండగా నిలబెట్టిన కార్యక్రమం, పెన్షన్ దానికి కూడా పెన్షన్ ఇచ్చేట కార్యక్రమం, ప్రజాపాలనలో దరఖాస్తు అందరికీ కూడా ఇవ్వాలని చెప్పని, రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 1,19,602 మందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి. అందులో వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, డయాలసిస్ పేషెంట్లు, చేనేత, గౌడ, వికలాంగులు, మానసిక వికలాంగులు, మూడ బదిర, అందులో